జాతీయ ఆదాయం అనేది ప్రవాహమ నిల్వన అంటాడు ఓకేనా జాతీయ ఆదాయం అనేది ప్రవాహమా లేకపోతే నిల్వన అంటే ఇట్ ఈస్ ఏ ఫ్లో కాన్సెప్ట్ ఆర్ ఇట్ ఈ స్టాక్ కాన్సెప్ట్ జాతీయ ఆదాయం అనేది ప్రవాహమ నిల్వన అంటే ఇట్ ఈస్ ఏ ఫ్లో ఆర్ ఇట్ ఈస్ ఏ స్టాక్ ఎస్ జాతీయ ఆదాయం అనేది ఏంటంటే ఒక ప్రవాహ భావన ఓకేనా వెరీ ఇంపార్టెంట్ జాతి ఆదాయం అనేది ఓకేనా జాతి ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన జాతి ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన అంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్గా మనం చెప్పచ్చు ఇట్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్ ఎందుకంటే జాతి ఆదాయం అనేది ఇక్కడ ఒక ప్రవాహ భావనగా చెప్తున్నా ఎందుకంటే జాతి ఆదాయం అనేది ఒక నది మాదిరిగా ఎప్పటికీ ప్రవాహం ఉంటూనే ఉంటూ ఉంటుంది ఎలాగంటే మనకు దేశంలో వస్తు సేవల ఉత్పత్తి అనేది నిరంతరాయంగా నిరంతరాయంగా ఉత్పత్తి చేయబడుతూనే ఉంటాం అండ్ ప్రజలకు ఆదాయ ఆదాయాలు అనేవి వస్తువు ఉంటా ఉంటాయి వాటిని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఖర్చు చేస్తూనే ఉంటా అంటే ఇది ఒక నిరంతరమైన ప్రక్రియ ఇట్ కెనాట్ స్టాప్ దీన్ని మనం ఆపలేము అందుకని జాతీయ ఆదాయం అనేది అంటే ఒక ప్రవాహ భావనగా మనం చెప్తాం ఓకేనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి జాతి ఆదాయం అనేది ప్రవాహం అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ జాతి ఆదాయం అనేది ఒక డాష్ ప్రవాహం నిల్వ పై రెండు పై వేవి కావు అంటే ఏం చెప్పాలి ఎస్ జాతి ఆదాయం అనేది ఒక ప్రవాహ భావనగా అంటే ఫ్లో కాన్సెప్ట్గా మనం చెప్తాం ఓకేనా జాతి ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన ఫ్లో కాన్సెప్ట్ అదే మనకు సంపద ఉన్నది సంపద వెల్త్ సంపద అనేది ఏంటంటే నిల్వ ఓకేనా ఇట్ ఈస్ ఏ స్టాక్ కాన్సెప్ట్గా మనం చెప్పచ్చు ఎందుకంటే సంపద అనేది మనకు సింపుల్ చెప్పాలంటే ప్రవాహం నిల్వ ఏం చెప్తా అంటే ప్రవాహం అనేది పీరియడ్ ఆఫ్ సూచిస్తుంది సూచిస్తుందమ్మా పీరియడ్ ఆఫ్ టైం ప్రవాహం అనేది పీరియడ్ ఆఫ్ టైంని సూచిస్తుంది అదే నిల్వ అనేది పాయింట్ ఆఫ్ టైంని సూచిస్తుంది పాయింట్ ఆఫ్ టైం ఓకేనా నిల్వ అనేది పాయింట్ ఆఫ్ టైంను సూచించడం జరుగుతుంది కాబట్టి ప్రవాహం అంటే ఇట్ ఇండికేట్స్ ది పీరియడ్ ఆఫ్ టైం అదే నిల్వ అంటే ఇది పాయింట్ ఆఫ్ టైంని ఇండికేట్ చేస్తుంది పాయింట్ ఆఫ్ టైం ఓకేనా అది మనకు ప్రవాహానికి నిల్వకు మధ్య డిఫరెన్స్ ఆదాయం అనేది ప్రవాహం సంపద అనేది నిల్వ ఎందుకంటే ఆదాయం అనేది మనకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఎందుకంటే ప్రతి మంత్కు మనకు ఆదాయం అనేది జనరేట్ అవుతూనే ఉంటా అంటే అందుకని ప్రవాహం అదే సంపద అంటే ఫర్ ఎగ్జాంపుల్ యొక్క రెండు బిల్డింగ్స్ ఉన్నాయి రెండు ఎక్కడ పొలం ఉన్నది ఇవన్నీ ఏంటంటే కాన్స్టెంట్ అక్కడనే ఉంటాయి పాయింట్ ఆఫ్ టైం అందుకనే సంపద అనేది నిల్వ కాగా ఆదాయం అనేది ప్రవాహంగా మనం చెప్తాం ఓకేనా కాబట్టి మనకు క్లాడి గుర్తుంచుకోవాలి ప్రవాహానికి నిల్వకు మధ్య డిఫరెన్స్ ఇదిగా మనం చెప్తాం ప్రవాహం అంటే పీరియడ్ ఆఫ్ టైమ్ని సూచిస్తుంది నిల్వ అంటే పాయింట్ ఆఫ్ టైమ్ని ఇండికేట్ చేయడుతుంది పాయింట్ ఆఫ్ టైంని సూచిస్తుంది సో మొత్తానికి జాతీయ ఆదాయం అనేది ప్రవాహమా నిల్వనా అంటే ఏం చెప్పాలి ఎస్ జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావనగా అంటే ఫ్లో కాన్సెప్ట్గా మనం చెప్తాం అదే సంపద అనేది ఏంటి ఇక్కడ నిల్వ అంటే పాయింట్ మనకు సంపద అనేది ఒక నిల్వ భావనగా చెప్పచ్చు అంటే స్టాక్ కాన్సెప్ట్గా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ టైమ్ సూచిస్తుంది అది మనకు ప్రవాహానికి ఫ్లోకి నిల్వకు స్టాక్కి మధ్య గల డిఫరెన్స్గా మనం ఇక్కడ చెప్తాం సో మొత్తానికి జాతి ఆదాయం అంటే ఒక ప్రవాహ భావనగా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది సో మొత్తానికి మన ఇక్కడ చూడండి ఇలా రాసుకోవచ్చు మొత్తం జాతీయ ఆదాయం ఈక్వల్ మొత్తం జాతి ఆదాయం ఈక్వల్ ఆదాయం ఆదాయం ఈక్వల్ ఉత్పత్తి ఈక్వల్ వ్యయం ఓకేనా మొత్తం జాతి ఆదాయం ఓకేనా మొత్తం జాతి ఆదాయం ఈక్వల్ ఆదాయం ఈక్వల్ ఉత్పత్తి ఈక్వల్ వ్యయం అంటే ఇక్కడ మనకు ఆదాయం జాతీయ ఆదాయం అనేది మనకు ఆదాయ పరంగా చెప్పాం ఉత్పత్తి పరంగా చెప్పాం వ్యయ పరంగా చెప్పాం అందుకనే మొత్తం జాతీయ ఆదాయం అనేది మనం రాసుకోవచ్చు అమ్మా కాబట్టి టోటల్ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ ఇన్కమ్ ప్లస్ ఇన్కమ్ ఈక్వల్ ప్రొడక్షన్ ఈక్వల్ ఎక్స్పెండిచర్గా మనం అని చెప్పచ్చు ఇది మనకు మొత్తం జాతీయానికి సంబంధించిన ఫార్ములాగా దీన్ని మనం చెప్పవచ్చు ఇప్పుడు మనకు ఇప్పటిదాకా చెప్పిన డెఫినేషన్ ఉన్నాయి ఈ డెఫినేషన్స్తో పాటు మనకు కొన్ని కొంతమంది ఆర్థికవేత్తలు కొంతమంది సంస్థలు జాతీయ ఆదాయానికి డెఫినేషన్ ఇచ్చారు ఆ డెఫినేషన్ ఏంటో ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం చూడండి ఇక్కడ కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం చూడండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఓకేనా ఆల్ఫ్రెడ్ మార్షల్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం చూడండి ఇక్కడ వీటి నుంచి మీరు ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక దీన్ని డెఫినెన్స్ ఇస్తారు ఈ డెఫినెన్స్ ఇచ్చి దీన్ని అన్నది ఎవరంటారు ఓకేనా కాబట్టి క్లారిటీగా ఏ డెఫినేషన్ ఎవరించండి ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలి చూడండి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇక్కడ ఆల్ఫ్రెడ్ మార్షల్ జాతి ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించాలంటే సహజ వనరులు ఓకేనా సహజ వనరులు సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల సహాయంతో సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల చే ఉత్పత్తి చేయబడిన నికర విలువనే ఇతడు జాతీయ ఆదాయంగా నిర్వచించాడు ఎవరు ఆల్ఫ్రెడ్ మార్షల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటాడు సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల చే ఉత్పత్తి చేయబడిన నికర విలువనే జాతీయ ఆదాయం అన్నాడు ఇక్కడ మీకు తెలుసు సహజ వనరులు అంటే మనకు సహజ వనరులు అంటే అడవులు కావచ్చు నీరు కావచ్చు మీకు అవి తెలుసు అని ఖనిజాలు కావచ్చు ఇవన్నీ సహజ వనరులు మరి ఇంకా అన్నాడు ఉత్పత్తి కారకాలను అంటే ఆల్రెడీ ఉత్పత్తి అంటే మీరు చెప్పిన ఉత్పత్తి కారణం ఏమొస్తాయి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం సాంకేతిక పరిజ్ఞానం వీటన్నిటి కలిపి మనం ఏమంటాం ఉత్పత్తి కారకాలు అంటాం సో సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల సహాయం చే ఉత్పత్తి చేయబడిన నికర విలువనే జాతి ఆదాయంగా మనం చెప్తాం ఇది ఎవరి ప్రకారమా ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం జాతి ఆదాయం నిర్వచనం ఫర్ ఎగ్జాంపుల్ సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల సహాయం చే ఉత్పత్తి చేయబడిన నికర విలువని జాతి ఆదాయంగా నిర్వచించింది ఎవరంటారు ఏం చెప్పాలి ఆల్ఫ్రెడ్ మార్షల్ ఓకేనా ఇది ఒక డెఫినేషన్ ఇతని ప్రకారం రెండవది ఇర్వింగ్ ఫిషర్ ఇర్వింగ్ ఫిషర్ జాతి ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించాలంటే వినియోగదారులు భౌతిక వనరు నుంచి లేదా మానవ వనరుల నుంచి తమ అవసరాలను పొందే వస్తు సేవల సముదాయమే జాతి ఆదాయం అన్నాడు అలా చెప్పిండు లేదా సింపుల్గా వస్తు సేవల జీవిత కాలంలోని ఒక సంవత్సరపు వినియోగపు విలువనే జాతి ఆదాయంగా నిర్వచించిండు ఎవరమ్మా ఇర్వింగ్ ఫిషర్ ఇది మనకి ఏంటంటే ఇర్వింగ్ ఫిషర్ ప్రకారం జాతి ఆదాయం నిర్వచనం ఏమన్నాడు వినియోగదారులు కన్జ్యూమర్స్ భౌతిక వనరు నుంచి లేదా మానవ వనరు నుంచి తమ అవసరాలను పొందే వస్తు సేవల సముదాయమే జాతి ఆదాయంగా ఇది ఎవరి ప్రకారం అంటే ఇర్వింగ్ ఫిషర్ ప్రకారం అంటే ఫిషర్ ఈ విధంగా మనకు నిర్వచనం ఇవ్వటం జరిగింది ఓకేనా నిర్వచనం ఈ విధంగా ఇవ్వటం జరిగింది ఇంకో ఎవరంటే ఆర్థర్ సెసిల్ పిగు అంటే సింపుల్గా మనము ఏసీ పిగు అంటామా అమ్మా ఓకేనా షార్ట్కట్లో ఏసి పిగుగా మనం చెప్తాము ఆర్థార్ సెసిల్ పిగు అంటే సింపుల్గా ఏసీ పిగు అంటాం మరి ఏసీ పిగు జాతి ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించాలంటే సంఘానికి అంటే సమాజానికి లేదంటే దేశానికి సంఘానికి ప్రాప్తించే ఆదాయంతో పాటు ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని జాతి ఆదాయంగా నిర్వచించండి ఎవరు ఆర్థార్ సెసిల్ పిగు అంటే సింపుల్గా మాట చెప్పాలంటే మన ఏమైనా సంఘానికి ప్రాప్తించే ఆదాయంతో పాటు ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం అంటే మన ఇండియాలో మన ఇండియాలో వివిధ వస్తు ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు మనకు అబ్రాడ్ నుంచి విదేశాల నుంచి వచ్చే ఆదాయం ఉంటుంది కదా కాబట్టి మన ఇండియాలో ఉన్న ఈ ఆదాయానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలుపగా వచ్చేదే జాతీయ ఆదాయం అని చెప్పిన్నాము ఎవరు ఏసీ పిగు ఆర్థార్ సెసిల్ పిగుగా మనం చెప్తాం ఇది ఏసీ పిగు యొక్క నిర్వచనం ఇది కాకుండా ఇంకోటి అదేంటంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన ద్రవ్యంతో ఓకేనా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన ద్రవ్యంతో కొలవదగిన వస్తు సేవలకు విదేశీ నికర ఆదాయం కలుపగా వచ్చినది అంటే ఈ డెఫినేషను ఈ డెఫినేషన్ ఈ రెండులో ఏదైనా ఒక్కటిక్కడ అంటే మన ఇండియాలో వివిధ వస్తు ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు మనకు విదేశాల నుంచి వచ్చే ఆదాయం అంటే మన సంబంధ మనకు మన ఇండియా వారు విదేశాల్లో ఉంటూ జాబ్ చేస్తుంటారు వాళ్ళు నుంచి ఏం చేస్తారు తమ కుటుంబానికి మనీ పంపిస్తారు దాన్ని మనము మనకు అబ్రాడ్ అబ్రాడ్ మనీగా మనం చెప్పచ్చు సో ఇలా మన ఇండియాలో ఉత్పత్తి అయిన వస్తు సేవల ద్వారా వచ్చే ఆదాయానికి విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కలపగా వచ్చేదే జాతి ఆదాయంగా చెప్పిండు ఎవరు ఏసీ పిగు ఓకేనా ఈ నెక్స్ట్ వచ్చేసి పాల్ శామ్యుల్సన్ మరి పాల్ శామ్యుల్సన్ అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువనే జాతి ఆదాయం అన్నాడు సింపుల్గా ఏమన్నాడు ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువ ఓకేనా వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయంగా చెప్పిన నేను ఫస్ట్ స్టార్ట్ చెప్పాను కదా మూడు డెఫినేషన్స్ అవన్నీ మీకు బేసిక్ ఆ బేసిక్ ఆ బేసిక్ని యూజ్ చేసుకొని మీరు వీటిని చేస్తూ సరిపోతుంది ఓకేనా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువను ఓకేనా వస్తు చెప్పిన కదా మనకు వస్తు ఉత్పత్తి అయితే అంటే ప్రధా ఒక ధర ఉంటుంది దాన్ని వస్తు యొక్క పరిమాణాన్ని ప్లస్ దాని యొక్క ధరను ఇంటూ చేస్తే మనకు ఏమొస్తుంది జాతీయ ఆదాయం వస్తుంది అది ఇక్కడ మనము ఇక్కడ యూస్ చేసుకోవచ్చు సో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువనే జాతి ఆదాయం అని ఇది డెఫినెష పాల్ శామ్సన్ ఇంకోటి కేంద్ర గణాంక సంస్థ అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అంటాం ఓకేనా కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆర్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏదన్నా ఒకటే ఇది ఏ విధంగా డెఫినెషన్ ఇచ్చిందంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాలైన వేతనం బాటకం వడ్డీ లాభాల రూపంలో వచ్చే ఆదాయమే ఆ జాతీయ ఆదాయం ఉంది చెప్పిన ఆల్రెడీ మనకు ఉత్పత్తి కారకాలు ఉంటాయి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం ప్లస్ సాంకేతిక పరిజ్ఞానం ఇవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా భూమికి బాటకం శ్రమకు వేతనం మూలధనానికి వడ్డీ వ్యవస్థాపకునికి లాభం ఇలా ఆ ఈ రూపాల్లో ఏమస్తుంటది ఆదాయం వస్తుంది ఓ అధిక ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాలైన ఉత్పత్తి కారకాలైన వేతనాలు బాటకం వడ్డీ లాభాల రూపంలో వచ్చే ఆదాయమే జాతీయ ఆదాయం అనేది అంటే బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ఈక్వల్ జాతీయ ఆదాయం ఇది ఆల్రెడీ మీకు చెప్పేసా ఓకేనా ఇది మనకు సిఎస్ఓ అమ్మ ఒకప్పుడు సీఎస్ఓనే మనకు జాతీయ ఆదాయం లెక్కించేది ఓకేనా ఒకప్పుడు మన ఇండియాలో జాతీయ ఆదాయం లెక్కగట్టే సంస్థ అంటే సిఎస్ఓనే దీని గురించి మనం నెక్స్ట్ సెషన్ ఉంటే అక్కడ చెప్పుకుంటాం ఓకేనా దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పాటు చేస్తారు ఈ సిఎస్ఓను ఒకప్పుడు ఇదే మనకు ఇండియాలో జాతీయాది ఆది లెక్కగట్టేది కానీ ప్రజెంటు ఈ సంస్థ అనేది లేదు దీని ప్లేస్లో మనకు ఎన్ఎస్ఓ అనే సంస్థ వచ్చింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు రెండు వేల పంతొమ్మిదిలో సో ఒకప్పుడు మాత్రము ఇండియా యొక్క జాతీయాది అని లెక్కగట్టే సంస్థ అంటే చెప్పాలి సిఎస్ఓ ప్రజెంట్ దాని స్థానంలో ఏమొచ్చింది ఎన్ఎస్ఓ రావటం జరిగిందమ్మా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఎస్ఓను ఏర్పాటు చేయటం జరిగింది దేని ప్లేస్లో సిఎస్ఓ ప్లేస్లో ఇది మనకు సిఎస్ఓ అంటే సిఎస్ఓ డెఫినేషన్ కానీ ఎంగువాలి బాటకం ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ఈక్వల్ ఏం చెప్పాలి జాతి ఆదాయం ఇది ఎవరి నిర్వచనము సిఎస్ఓ యొక్క నిర్వచనం ఇంకోటి యుఎన్ఓ తెలుసు కదా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి మరి ఐక్యరాజ్య సమితి జాతి ఆదాయానికి ఏ విధమైన నిర్వచనం ఇచ్చిందంటే ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తం కదా ఒక సంవత్సర కాలంలో మనకు అనేక రకాల వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయి వాటి యొక్క మొత్తం విలువను ఆ మొత్తము ఎన్ని వస్తు ఉత్పత్తి అయినాయో వాటి యొక్క మొత్తం విలువను కలిపితే వచ్చేది ఏంటట జాతీయ ఆదాయం ఇది ఎవరివచనము యుఎన్ఓ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నిర్వచనంగా మనం చెప్తాం కాబట్టి యుఎన్ఓ ఏ విధంగా డెఫినేషన్ ఇచ్చిందంటే జాతీయ ఆదాయానికి ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు ఇది యుఎన్ఓ యొక్క నిర్వచనం ఇంకోటి లాస్ట్ వన్ సైమన్ కుజ్నెట్స్ ఓకేనా సైమన్ కుజ్నెట్స్ సైమన్ కుజ్నెట్స్ అనే ఆర్థికవేత్త జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా నిర్వచించాలంటే ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తినే జాతీయ ఆదాయం అన్నాడు ఓకేనా ఇది ఎవరి ప్రకారము ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్ ప్రకారం అంటే ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో ప్రవహించే వస్తు సేవల నికర ఉత్పత్తినే జాతి అదేమంటారు మన ఇండియాలో ఒక సంవత్సరంలో అనేక వస్తు సేవలు ఉత్పత్తి చేయబడుతుంటాయి ఎందుకోసము వినియోగదారుల కోసము ఇవి ఎన్ని ఉత్పత్తి చేయబడతానాయి ఇవి ఏ విధంగా వినియోగదారులకు చేరుతానై ఎన్ని చేరుతున్నాయి వీటి యొక్క ప్రవాహాన్ని ఏమనొచ్చు జాతీయ అంటే ఒక దేశ ఉత్పాదక వ్యవస్థ నుంచి అంతిమ వినియోగదారులకు ఒక సంవత్సర కాలంలో చేరే వస్తు సేవల మొత్తం విలువనే ఏమంటాం జాతీయాదేమంటాం ఇది ఎవరి ప్రకారము ప్రముఖ ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్ నిర్వచనం ఇవన్నీ డెఫినేషన్స్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చిన్న డెఫినెషన్ ఇచ్చి ఇది ఎవరంటారు ఓకేనా కాబట్టి ఇవి ఏడుగురు ప్రకారం నెక్స్ట్ దీని తర్వాత అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వన్ జాతి ఆదాయ కమిటీ అమ్మ దీనే మనము ఎన్ఐసి అంటాం నేషనల్ ఇన్కమ్ కమిటీగా మనం చెప్తాం నేషనల్ ఇన్కమ్ కమిటీ నేషనల్ ఇన్కమ్ కమిటీ అంటాం జాతి ఆదాయ కమిటీ ఓకేనా జాతి ఆదాయ కమిటీ మరి ఇక్కడ జాతీయ ఆదాయ కమిటీ ఏ విధంగా డెఫినెషిస్తుంది అంటే ఒక నిర్ణీత కాలంలో జాతి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక వస్తువును రెండు సార్లు లెక్కించకూడదు అంటే ఒక వస్తువున ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా పత్తి నుంచి దారం దారం నుంచి క్లాత్ క్లాత్ నుంచి షర్ట్ ఇవన్నీ లెక్కించుకుంటూ పోతా అంటే జాతీయాదయం ఏమవుతుంది డబ్లింగ్ అంటే రెట్టింపు అయినట్టు కనిపిస్తుంది దానివల్ల మనకు జాతీయాదయం వాస్తవ అంచనాలు చెప్పదు అందుకనే ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి రెండు సార్లు లెక్కించకూడదు అని ఇది నిర్వచించింది అందుకే అంటే ఒక స ఒక వస్తువును రెండు సార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను కలపగా వచ్చేదే జాతీయ ఆదాయం చెప్పింది ఎవరు నేషనల్ ఇన్కమ్ కమిటీ మరి దీనివల్ల మనకి ఏంటంటే దీనివల్ల ఒక ఖచ్చితమైన జాతీయ ఆదాయం లెక్కించవచ్చు అంటే దీనివల్ల ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి రెండు సార్లు లెక్కించొద్దు అది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొనరుమా ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ టూలో బైక్ కొన్నారు దాన్ని మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అమ్మేశారు కొన్నప్పుడు దాని వాల్యూ లక్ష యాభై రూపాయలున్నది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అమ్మేటప్పుడు దాని వాల్యూ లక్ష రూపాయలున్నది ఆల్రెడీ ఆ బైక్ వాల్యూ టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరానికి లెక్కించబడ్డది మళ్ళీ అదే బైక్ వాల్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అమ్మేటప్పుడు ఆ లక్ష రూపాయలని జాతీయం తీసుకుంటామా తీసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ క్యాల్క్యులేటెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆ బైక్ వాల్యూ ఆల్రెడీ లెక్కించబడ్డది మళ్ళీ ఇదే బైక్ వాల్యూను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వేరే పర్సన్కి అమ్మినప్పుడు దాన్ని ఖర్చు చేస్తామా చేయవద్దు అందుకని ఒక వస్తువును ఒకేసారి లెక్కించాలి రెండు విలువ కట్టకూడదు ఆ విధంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయో వాటి మొత్తం విలువనేమంటాం జాతీయ ఆదాయం అంటాం దీనివల్ల ఒక ఖచ్చితమైన జాతీయ ఆదాయం లెక్కించవచ్చు ఇక్కడ దీని ప్రకారం జాతి ఆదాయం అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన మొత్తం సేవల అంతిమ నికర విలువ జాతి ఆదాయంగా చెప్పింది అవి ఈ క్రింది అంశాల ద్రవ్యశీలత అని చెప్పవచ్చు అవి ఏంటి అంటే ఒకటి అన్ని వస్తు సేవల నికర విలువ తీసుకుంటుంది రెండవది ఒక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు తీసుకుంటుంది నెక్స్ట్ అరుగుదల తరుగుదలను అనుమతించిన తర్వాత అనుమతించిన తర్వాతనే విలువ లెక్కిస్తుంది అరుగుదల అంటే ఏంటంటే దాన్ని మనకు దీన్ని డిప్రిసియేషన్ అంటాం వీరి గురించి మనము నికర ఉత్పత్తి స్థూల ఉత్పత్తి చెప్పుకున్నప్పుడు మనం వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లోని వస్తు సేవల్ని తీసుకుంటుంది నెక్స్ట్ వినియోగ మూదన వస్తువుల విలువను తీసుకుంటుంది నెక్స్ట్ అంతర్జాతీయ లావాదేవీల విలువ తీసుకుంటుంది నెక్స్ట్ ఏ అంశం కూడా రెండు సార్లు లెక్కించబడి గణాంకాలు తీసుకుంటాయి దీని అల్టీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక వస్తువును రెండు సార్ల విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ ఆ విధంగా ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడుతున్నాయో కలపగా వచ్చేదే జాతీయ ఆదాయం అని అన్నది ఎవరంటే నేషనల్ ఇన్కమ్ కమిటీ దీనివల్ల మనకు ఖచ్చితమైన జాతీయ ఆదాయాన్ని రాబట్టానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో భాగంగా ఇవన్నీ అంశాలు కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇది మనకు జాతీయ ఆదాయ కమిటీ ప్రకారం జాతీయ ఆదాయం సంబంధించిన నిర్వచనాలు సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జాతీయ ఆదాయం నిర్వచనాలు ఓకేనా ఈ జాతీయ నిర్వచన మీకు స మార్షల్ కావచ్చు లేకపోతే ఫిషర్ కావచ్చు నెక్స్ట్ సైమన్ కుజ్నెట్స్ కావచ్చు ఇర్వింగ్ కావచ్చు యుఎన్ఓ కావచ్చు సిఎస్ఓ కావచ్చు నేషనల్ ఇన్కమ్ కమిటీ కావచ్చు అంతకుముందు కామన్ డెఫినేషన్ కావచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఏంటిది జాతీయ ఆదాయం యొక్క నిర్వచనాలు మాత్రమే సో ఈ దీంతో మనకు జాతీయ ఆదాయం నిర్వచన టాపిక్ అయిపోయింది దీని తర్వాత నెక్స్ట్ మరొక టాపిక్ని మనము డిస్కస్ చేసుకుంటాం ఓకేనా రైట్